నాయనా చక్రధర్రావు మా అమ్మాయి మౌనం అనుకున్న అంతరార్థం చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడువే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొర ఉన్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి. మీ తల మీద ఉన్న పంట నూడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బావులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది, మంచి మనుషులే, కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవిని అమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమే తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంతో చెరిచిందని. చెప్పండి చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే, పెద్దలంటే గౌరవం ఉంది. ఉండాలి కదండి, ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. బంధుత్వాలు కల్పేస్తున్నావు, అసలు నీ ముందు వెనుకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా, నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలు అంటే మీ హిందూ ఉంది, లక్షాధికారులు మీరున్నారు, ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో చాలా లేకగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 100,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ ఇది, చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పిన్నత్ గారు? అయితే నువ్వు ఆ 100,000 హారతి కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్ గారు, ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. ఓరి ఆ 100,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు, ఆ డబ్బు నాది కాబట్టి, నేనెవరికి జవాబుదారి కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకుని లోపలే శేషం లేకుండా జంతికలా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్ల అత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో చూంచో అమికి బోల్బో. నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా, మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి? గోడన్ పెట్టిన పాకి తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్ యూనో. సరే బాబు. అల్లుడు అల్లుడు అంటాడు అంటాడు, తొందరపడకు అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా 1, అతను కులం గోత్రం ఏమిటి? 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? 4, బాధ్యత తెలిసిన వాడేనా? 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేవచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షిత తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు 1, డబ్బు విలువ తెలియదు. 2, బాధ్యత తెలియదు. 3, మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థోమత నీకు లేదు. 4, పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా హిందూని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా హిందూకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డామే, ప్లీజ్ గో. మీరు తొందరపడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డానికనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడలేదు. హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది హిందూ. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది, నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా. ఇదిగో హిందూ, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా? అబ్బే చిచిచి, అన్ని తలతిక్క సమాధానాలే. మేము అందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా? 0. గుండు 0. శివ, సదాశివ, నాయన నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. హిందూ నాకు దక్కలేదన్న విరహశ్రువులు, హిందూ లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే అసలు నువ్వు లేవు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద పాడిన పాటలన్నీ వేస్ట్ దండగా. శివ, ఐఎమ్ రాంగ్, యు ఆర్ దేర్, నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి హిందూ నాతో రావడానికి సిద్ధపడిందంటే యూఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపీ గారి పాటలు అన్ని గ్రేట్. గంగా తరంగ రమణీయ జటాకలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతిం భజ విశ్వ. నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ సున్నా, మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఆ సున్నా. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు, నీ తల బిరుసుకు, నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం ఆ సున్నా. నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దాని చేసుకో. అంతవరకు నీకోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందనే ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.